నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ అవసరం తీరాక ముఖం తిప్పుకుంటారు కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు మనిషి బ్రతుకున్నంత కాలం మనిషికి మనిషి అవసరం పడుతూనే ఉంటాడు అందువల్లే అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండడం నేర్చుకోవాలి అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఐటమ్ డాన్సర్ మలైక అరోరా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ అనే చిత్రంలో కెవ్వు కే అంటూ స్టెప్పులేసి కుర్రకారు గుండెల్లో హీట్ పెంచిన ఐటమ్ డాన్సర్ మలైకా అరోరా గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అయితే ఈ మధ్య కాలంలో ఈమె సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత ప్రేమాయణాల వార్తల్లో నిలుస్తుంది అయితే విషయం ఏంటంటే ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత కొడుకు అర్జున్ కపూర్ పుట్టినరోజు కావడంతో మలైకా అరోరా ఇన్స్టాగ్రామ్లో విషస్ తెలుపుతూ అర్జున్ కపూర్ తనకంటే పదమూడేళ్లు చిన్నోడైనప్పటికీ డేటింగ్ విషయంలో మాత్రం చాలా పరిపక్వత మనస్తత్వం ఉన్నవాడని చెప్పుకొచ్చింది దీంతో నెటిజన్లు పెళ్ళెప్పుడు చేసుకుంటారంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు కానీ మలైక మాత్రం పెళ్లి ఊసే ఎత్తడం లేదు మరి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేక చాలా మంది ప్రేమికుల్లాగే పెళ్లి కాకుండానే మిగిలిపోతారా అంటూ నెటిజన్లు కమెంట్స్ పెడుతున్నారు అసలు మలైకా అరోరా తన భర్తకు విడాకులు ఇవ్వడానికి గల కారణాలేంటి యాభై ఏళ్ళైన మలైకా ప్రైవేట్ పార్టీస్ ద్వారానే డబ్బు సంపాదిస్తుందా సల్మాన్ ఖాన్ మలైకా అర్జున్ కపూర్ సినిమా ని నాశనం చేశాడా నిజంగానే మలైకా బూత్ చిత్రాల్లో నటిస్తుందా మరదలి బాయ్ ఫ్రెండ్ని పెళ్ళైన మలైకా ఎలా లొంగ తీసుకుంది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫోక్స్ భగవంతుడు కొట్టే దెబ్బను తట్టుకుని నిలబడగలమేమో కానీ నమ్మిన వారు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడడం సాధ్యం కాదు మల్లిక అలియాస్ మలైకా అరోరా ఈమె పంతొమ్మిది వందల మూడు అక్టోబర్ ఇరవై మూడున మహారాష్ట్రలోని బాంబేలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది తండ్రి అనిల్ అరోరా ఇతను ఇండియన్ మర్చెంట్ నేవీలో పనిచేసేవాడు తల్లి జాయిసీ పోలీక్రాప్ ఈమెకు అమృత అనే చెల్లెలు కూడా ఉంది ఇక మల్లిక తండ్రి పంజాబీ హిందూ ఫ్యామిలీలో పుట్టి ఉద్యోగరీత్యా కేరళకి ట్రాన్స్ఫర్ అయ్యాడు ఇక అక్కడే మలయాళీ క్రిస్టియన్ అయిన జాయ్సీతో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల జాయ్సీ పేరెంట్స్ ఆ పెళ్లికి ఒప్పుకోలేదు దీంతో అనిల్ అరోరా క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అవడంతో పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకొని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కేరళలో పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ తర్వాత బాంబేకి వచ్చి సెటిల్ అయ్యారు ఇక మొదట్లో అన్నీ బాగానే ఉండేవి అలా వీరిద్దరి అన్యోన్య సంసారానికి ఇద్దరు అమ్మాయిలు కూడా పుట్టారు ఇక అనిలా అరోరా పని నిమిత్తం ట్రాన్స్ఫర్ అవుతూనే ఫ్యామిలీని మాత్రం బాంబేలోనే సెటిల్ చేశాడు ఇక జాయిసీ ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తూ తన భర్తకి ఆర్థికంగా అండగా ఉండాలనుకుంది ఇలా ఉన్నప్పుడే ఒకనొక రోజు జాయ్సీకి తన కొలిక్తో ఫిజికల్ రిలేషన్ ఏర్పడింది అలా కొన్ని నెలలకే సీ ఎఫ్ఐఆర్ గురించి తెలిసి తన భర్త అనిల్ అరోరా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈమెకు విడాకులు ఇచ్చేశాడు దీంతో జాయ్సీ తన కొలిగని పెళ్లి చేసుకున్న అది చాలా రోజులు ముందుకు సాగలేదు అలా పెళ్ళైన వన్ ఇయర్కే వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు ఇక మల్లికకి చిన్నప్పటి నుండి మోడలింగ్ యాంకరింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఈ విషయంలో తల్లి కూడా కూతురికి సపోర్ట్ చేయడం జరిగింది ఇక మల్లిక తన స్కూలింగ్ని చెంబూర్లోని స్వామి వివేకానంద స్కూల్లో చదివింది అలా తన ఇంటర్ని జైహింద్ కాలేజీలో చదివేటప్పుడే తల్లి తన కూతుర్ని మోడలింగ్ లోకి తీసుకురావాలని ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే చదువులకి ఫుల్ స్టాప్ పెట్టించి ర్యాంప్ వాక్స్ని చేపిస్తూ కొన్ని అందాల పోటీలో కూడా పాల్గొనేలా చేసింది ఇక ఇదిలా ఉంటే అప్పట్లో ఎంటీవీ చాలా ఫేమస్ ఛానల్ గా ఉండేది ఇక ఆ ఛానల్లో వీడియో జాకీగా మల్లిక తన పద్దెనిమిది ఏళ్లకే జాయిన్ అయింది అప్పుడే తన పేరుని మల్లిక నుండి మలైకాగా మార్చుకుంది ఇక తన మాటలతో ఆకట్టుకుంటూ మలైకా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే చాలా ఫేమస్ విజేగా ఉండేది దీంతో మలైకాకి ఆల్బమ్ సాంగ్స్ లో కూడా నటించే అవకాశం వచ్చింది కానీ ఎంత ట్రై చేసినా ఈమెకు మూవీస్ లో మాత్రం ఎవరు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే ఈమె చూడ్డానికి కాస్త నల్లగా లీన్ గా ఉండడంతో ఏ మూవీ ఆడిషన్ కి వెళ్లినామై రిజెక్ట్ చేసేవారు ఇక ఇలా ఉన్నప్పుడే మలైకాకి ఒక కాఫీ పౌడర్ యాడ్ లో సల్మాన్ ఖాన్ తమ్ముడైన అర్బాస్ ఖాన్ తో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది అలా ఒక్కరోజు షూటింగ్ లోనే మలైకా తన అందంతో అర్బాస్ ని పడేసింది ఆ తర్వాత వీరిద్దరు ఫోన్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని డేట్ చేయడం మొదలెట్టారు ఇక అర్బాస్ కూడా అప్పటికే హిందీలో రెండు మూవీస్ లో హీరోగా చేసిన ఆ మూవీస్ ఫ్లాప్ అయ్యాయి ఇక ఒకవైపు అర్బాజ్ కి అన్నయ్య అయిన సల్మాన్ ఖాన్ సపోర్ట్ మరోవైపు తండ్రి అయిన సలీం ఖాన్ సినిమా బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండడంతో అర్బాజ్ని మలైక వదులుకోకూడదని యాంకరింగ్ మోడలింగ్లో అంతలా డబ్బు గాని పేరు కానీ రాకపోయేసరికి అర్బాజ్ని పెళ్లి చేసుకుని లైఫ్ని సెట్ చేసుకోవాలనుకుంది ఇక అర్బాజ్ కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్న ఇంట్లో మాత్రం అందరూ అబ్జెక్షన్స్ తెలియజేశారు ఎందుకంటే అర్బాజ్ ముస్లిం అయితే మలైకా క్రిస్టియన్ అవ్వడంతో వీరి పెళ్లికి ఒప్పుకోలేదు దీంతో వీరిద్దరు ఇంట్లో తెలియకుండా పారిపోయి వన్ మంత్ గోవాలో ఉన్నారు ఆ తర్వాత చేసేదేమీ లేక వీరిద్దరిని పిలిపించి రెండు మతాల సాంప్రదాయాల ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పెళ్లి జరిపించడం జరిగింది ఇక ఎప్పుడైతే సల్మాన్ ఖాన్ తమ్ముడిని మలైక పెళ్లి చేసుకుందో అప్పటి వరకు గుర్తించని వారంతా మలైకాన్ని గుర్తించి సపోర్ట్ చేయడం మొదలెట్టారు అలా మలైక బాలీవుడ్లో జరిగే పార్టీస్కి వెళ్లడంతో అక్కడ ఈమెకు ఫ్రెండ్స్ కూడా ఏర్పడ్డారు ఇక మలైకా కి ఖాన్ తో ఏర్పడిన స్నేహంతోనే దిల్సే మూవీలో చయ్య చయ్య అనే ఐటమ్ సాంగ్ లో చేసే ఛాన్స్ వచ్చింది అలా దిల్సే మూవీ రిలీజ్ అయి మలైకా డాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కి మంచి అప్రిషియేషన్ దొరికింది ఇక భర్త కూడా ఈమెకు సపోర్ట్ చేయడంతో ప్రొఫెషనల్ గా డ్యాన్సింగ్ నేర్చుకుంటూనే బిచ్చో ఇండియన్ అనే మూవీస్ కి ఐటమ్ డాన్సర్ గా చేసింది ఇక అర్బాస్ కూడా మెయిన్ హీరోగా కాకుండా సెకండ్ హీరోగా విలన్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవాడు అలా వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రెండు వేల రెండు నవంబర్ తొమ్మిదిన అర్హాన్ ఖాన్ అనే కొడుకు జన్మించాడు కొడుకు పుట్టిన తర్వాత మలైక కాల్ కాంటే ఏ బేబీ అనే మూవీస్ లో ఐటమ్ డాన్సర్ గా చేస్తూనే మహేష్ బాబు నటించిన అతిథి మూవీలో ఐటమ్ డాన్సర్ గా చేయడంతో తెలుగులో కూడా అరంగేట్రం చేసింది ఇక ఇలా ఉన్నప్పుడే మలైక ఈఎంఐ అనే మూవీ ద్వారా యాక్టింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అలా రోజు రోజుకి మలైకా ఐటమ్ డాన్సర్ గా ఫేమస్ అవ్వడంతో ఇంకా హాట్ గా కనిపించేందుకు ఫేస్ సర్జరీని బ్రెస్ట్ ఇన్ప్లాంట్ని లైపోసెషన్ని బాడీ కరెక్షన్ని కలర్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్ని చేయించుకొని ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తూ మీడియాలో హల్చల్ చేసింది ఇక ఈ ఎక్స్పోజింగ్కి అత్తామామలు సల్మాన్ ఖాన్ వ్యతిరేకించడంతో భర్తతో వేరే కాపురాన్ని పెట్టించింది అలా భర్త ఇంట్లో పిల్లాడిని చూసుకుంటూ ఉంటే మలైకా మాత్రం దుబాయ్ షేక్స్ అరేంజ్ చేసే పార్టీస్కి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ వాళ్ళని అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేసి డబ్బు సంపాదించేది ఇక ఇలా తరచూ దుబాయ్కి వెళ్లడంతో ఏదైనా మోడలింగ్ పని మీద వెళ్తుందేమో అని అందరూ అనుకున్నారు కానీ ఎప్పుడైతే ఈమె దుబాయ్ షేక్తో ఉండే ప్రైవేట్ వీడియో ఒకటి లీక్ అయిందో అప్పుడే ఈమె దుబాయ్ రహస్యం అందరికీ తెలిసింది అంతేకాకుండా పెళ్ళికి ముందు మోడలింగ్లో ఉన్నప్పుడు కొన్ని నీలి చిత్రాల్లో కూడా నటించడంతో అవి కూడా వైరల్ అయ్యాయి కానీ అది నేను కాదని మార్ఫింగ్ చేశారని మలైకా చెప్పిన ఈమె మాటల్ని ఎవరూ వినలేదు ఇక ఈమె వీడియోస్ ని మీడియా హల్చల్ చేయడంతో భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి దీంతో అర్బాస్ వేరే కాపురం వద్దని మలైకాని తన అమ్మ నాన్న దగ్గరికి తీసుకుని వెళ్లాడు ఇలా ఉన్నప్పుడే భర్త మీద ఇంట్రెస్ట్ పోయిన మలైకా తన మరదలైన అర్పితా ఖాన్ బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ మీద మనసు పడింది ఇక అర్జున్ కపూర్ శ్రీదేవి భర్తైన అయిన బోని కపూర్ మొదటి భార్య కొడుకు ఇక అర్జున్ కపూర్ ని బోని కపూర్ హీరోగా చేయాలనుకున్నాడు అలా అర్జున్ చిన్నప్పటి నుండే చాలా లావుగా ఉండడంతో సన్నగవ్వడానికి సల్మాన్ ఖాన్ ఇంటికి వర్కౌట్ చేయడానికి వెళ్లేవాడు అలా సల్మాన్ ఖాన్ చెల్లెలైన ఖాన్తో మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక బోని కపూర్ కూడా వీరి ప్రేమకి సపోర్ట్ చేశాడు ఎందుకంటే తన కొడుకు హీరోగా సినిమాల్లో రాణించాలంటే సల్మాన్ ఖాన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఈజీ అవుతుంది అనుకున్నాడు ఇక అలా అర్జున్ అర్పితతో సీరియస్ రిలేషన్షిప్లో ఉంటూనే పార్టీస్ పబ్స్ వెకేషన్స్ కనీ వెళ్తుండేవారు అలా అర్జున్ త్రీ ఇయర్స్ రిలేషన్ లో ఉంటూ ప్రతిరోజు సల్మాన్ ఖాన్ జిమ్ కి వెళ్లి వర్కౌట్ ని చేస్తుండేవాడు ఇక ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ ఇంటికి వచ్చిన మలైకా కూడా తన ఫిగర్ని మెయింటైన్ చేసేందుకు జిమ్ కి వెళ్లేది అలా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది ఇక ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ రహస్యంగా ఎఫ్ఐఆర్ ని నడిపేవారు అటు అర్బాజ్ కి ఇటు అర్పితకి డౌట్ రాకుండా అర్జున్ మలైకా టూ ఇయర్స్ రిలేషన్ ని మెయింటైన్ చేశారు ఎంతటి గజ అయినా ఏదో ఒక రోజు దొరక్క తప్పదు అన్నట్టు అర్పితకి ఒకసారి వీరి మీద డౌట్ వచ్చి ఒకటి డిటెక్టివ్ నియమించింది అలా అతని ద్వారా వీరి ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకొని అర్పిత షాక్ అయింది ఇక వీరిద్దరూ క్లోజ్గా ఉన్న పిక్స్ ని అర్బాజ్ కి సల్మాన్ ఖాన్ కి చూపించడంతో అప్పుడే మలైకాని ఇంటి నుండి బయట గంటేయడం జరిగింది అయినా మలైకా ఇదంతా పట్టించుకోకుండా తనకన్నా పదమూడేళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్తో లివింగ్ టుగెదర్లో ఉండింది ఇక అర్బాస్ మీద ఇంట్రెస్ట్ లేని మలైకా ఎలాగైనా విడాకులు తీసుకోవాలని తనని రెచ్చగొట్టి ఎక్కువ డబ్బులు లాగాలని అర్జున్తో చట్టాపట్టాలు వేసుకుంటూ పబ్స్కి పార్టీస్కి తిరుగుతుండేది అలా వీరిద్దరి గురించి మీడియాలో ఎప్పుడూ అయ్యేది ఇక అర్జున్ కపూర్ రెండు వేల పన్నెండులో ఇష్క జాతి అనే మూవీతో సినిమాల్లోకి అరంగేట్రం చేశాడు ఒకవైపు ఇతను మలైకాతో లివింగ్ టుగెదర్లో ఉంటూనే తనతో యాక్ట్ చేసే హీరోయిన్స్తో కూడా ఫిజికల్ రిలేషన్లో ఉండేవాడు అలా పరిణితి చోప్రా ఆదా సోనాక్షి సిన్హా కరీనా కపూర్ తారా సుతార్య దీపిక పడుకునేతోను క్లోజ్ గా ఉండేవాడు కానీ మలైకాకి అర్జున్ కపూర్ ఎఫ్ఐర్స్ గురించి తెలిసినా కూడా ఈమె ఏమి మాట్లాడేది కాదు అలా వీరిద్దరూ కలిసింటూనే పర్సనల్ గా వేరే వాళ్లతో ఎఫ్ఐఆర్స్ ని మెయింటైన్ చేసేవారు ఇక ఇదిలా ఉంటే మలైకా కొడుకుతో సృతిమించిన పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దారుణంగా ట్రోల్ కి గురైంది వాటిని ఆ తర్వాత తొలగించినా కూడా కొడుకుతో తల్లిలా కాకుండా గర్ల్ ఫ్రెండ్ లా ఉంటుందని ఈమె మీద సొసైటీలో నెగిటివిటీ పెరిగిందని చెప్పొచ్చు ఇక ఇదిలా ఉంటే ఈమె చేసే పనులన్నీ భరించలేక సల్మాన్ ఖాన్ తన తమ్ముడికి విడాకులు ఇప్పించాలని డిసైడ్ అయ్యాడు అందుకుగాను మలైకా నూట యాభై కోట్ల భరణంతో పాటు కొడుకు కస్టడీని తనకే ఇవ్వాలని షరత్ పెట్టడం జరిగింది ఇక తనని ఎలాగైనా వదిలించుకోవాలని మలైకా అడిగిన డబ్బుని కొడుకు కస్టడీని ఇవ్వడం జరిగింది అలా రెండు వేల పదిహేడులో అర్బాజ్ మలైకాకి విడాకులు ఇచ్చేసి ఇప్పుడు జార్జియా ఆండ్రియా అనే ఫారినర్ తో త్రీ ఇయర్స్ నుండి డేట్ చేస్తున్నారు ఒకవేళ అర్బాస్ ఫ్యామిలీకి ఆ అమ్మాయి నచ్చితే త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక మలైకా భరణం నుంచి వచ్చిన డబ్బుతో పాటు ప్రైవేట్ పార్టీస్ నుండి వచ్చిన డబ్బుతో ఈమె బాంబేలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ని కొనుక్కొని పాటు యోగా స్టూడియోని కూడా మెయింటైన్ చేస్తుంది ఇక మలైకా అని అర్జున్తో పెళ్ళెప్పుడు అని మీడియా వాళ్ళు అడిగితే మలైకాకి అర్జున్ ని పెళ్లి చేసుకోవాలని ఉన్నా అర్జున్ మాత్రం ఇప్పుడు పెళ్లికి రెడీగా లేడని చెప్పుకొచ్చింది ఇక అర్జున్ ఇండస్ట్రీకి వచ్చిన పది సంవత్సరాల్లో ఇరవై సినిమాలు చేయగా చెప్పుకునేందుకు ఒక్క సక్సెస్ మూవీ కూడా లేదని చెప్పొచ్చు ఇందుకు కారణం సల్మాన్ ఖాన్ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే తన చెల్లి తమ్ముడి లైఫ్ ని లైఫ్ని స్పాయిల్ చేసిన అర్జున్కి అటు మలైకాకి సినిమాల్లో కెరియర్ లేకుండా చేసి వారు చేసిన మూవీస్ అన్ని ఫ్లాప్ అయ్యేలా చేస్తున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది ఇక బోని కపూర్ అర్జున్ కపూర్కి మలైకాని వదిలేయమని ఎంత నచ్చ చెప్పినా వినకపోయేసరికి బోని కపూర్ కూడా కొడుక్కి సపోర్ట్ చేయడం మానేశాడు అయినా మలైకా అర్జున్ లవ్ బర్డ్స్ లాగా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తమకి సంబంధించిన పిక్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు ఫోక్స్ ఎవరు చూడట్లేదని తప్పు చేయకు అందరూ చూస్తున్నారని అప్పు చేయకు ఇవి రెండు సమాజంలో దాగనివి మనిషి జీవితంలో అతిపెద్ద ప్రమాదాలు ఇది ఫోక్స్ మలైక అరోరా అర్జున్ కపూర్ గురించి కొన్ని నమ్మలే నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సియర్ వాయిస్ థ్యాంక్ యూ